అందరికీ నమస్కారం. మిత్రులారా, మనకు ఈ దురదల ప్రాబ్లం ఒకటి వస్తూ ఉంటుంది. బాడీ అంతా సడన్గా దురదలు పుడతాయి కొంతమందికి, కానీ స్కిన్ మీద చూసుకుంటే ఎటువంటి దద్దురు లాంటి కానీ, పొక్కులు లాంటి కానీ, మచ్చలు లాంటి కానీ ఏమి రావు, కానీ దురదలు వస్తాయి. రుద్దుతూనే ఉంటారు, గీకుతూ. నాకు తెలుసు కొంతమంది అయితే దురదలు విపరీతంగా సడన్గా పుడతాయి. వాళ్ళకి ఏంటంటే గీకాలి, వేరే వాళ్ళ చేత గీకించుకోవాలి, ఏదో కాలు చేయాలనుకోండి గీకుంటారు వాళ్ళు. వీపు అనుకోండి, పరిస్థితి ఏంటండి, గోడకేసి రుద్దాలి. చిన్నప్పుడు అండి గోడకేసి రుద్దితే ఓకే అంటారు, కానీ పెద్ద అయిన తర్వాత గోడకేసి ఎక్కడ రుద్దుతారండి, సరే కదా. అందుకని ఇంట్లో వాళ్ళని పిలిచి రుచుకోవాలి. ఇంట్లో లేకపోతే పరిస్థితి ఏంటి, ఫ్రెండ్ చేత గీకించుకోవాలి కదా. ఈ కష్టాలు చెప్తున్నాను సరదాకి. ఈ దురదల నుంచి బయటపడడానికి యూజువల్గా స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు. ఈ స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ అవి ఇమీడియట్గా సబ్సైడ్ అయితే చేస్తాయి, సబ్సైడ్ చేస్తాయి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్లియర్ చేయవు, ప్రాబ్లమ్ని క్లియర్ చేయవు, సబ్సైడ్ చేయడం మాత్రమే ఉంటుంది. సబ్సైడ్ చేస్తే మళ్ళీ ఇంకొక రూపంలో అది బయటపడుతుంది. అందులో ఈ వాడేటువంటి స్టెరాయిడ్స్ వల్ల, యాంటీహిస్టమిన్స్ బేసికల్గా, అవి ఇవ్వడం వల్ల ఏమవుతాయంటే మన కిడ్నీ లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది లాంగ్ రన్లో. ఇంకొకటి ఏంటంటే మనకు హాయిగా ఉండేసరికి ఏంటంటే దానికి అడిక్ట్ అయిపోతాం పూర్తిగా. అంటే ముందు దురదలు వచ్చినప్పుడు అప్లై చేస్తాము, కుదురుడు పోయిన తర్వాత దురద రాబోతుందేమో అని భయంతో అప్లై చేయడం మొదలు పెడతాం. అందుకని తీసుకుంటా, ఎందుకులే గొడవ, చిన్న ట్యాబ్లెట్ కదా, దేసేసుకుని గొడవ వదిలిపోద్ది కదా, మన పని మనం చేసుకోవచ్చు కదా అన్న సర్కిల్లో పడిపోతాం మనం. సేఫ్టీ సర్కిల్ అంటాం మేము. దాన్ని పడడం వల్ల మన హెల్త్ పోతుంది. ఎందువల్ల అది వచ్చిందో పక్కన పెడితే అసలు లేని ప్రాబ్లం మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకని ఈ దురదల ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, దానికి చిట్కాలు ఏమైనా ఉన్నాయా అంటే తప్పకుండా ఉంటాయి. మన కిచెన్లో, మన మెడికల్ షాప్లో దొరకని పదార్థం ఏమీ లేదు, ప్రతిదానికి రెమెడీ ఉంటుంది, దానికి నేను చెప్తాను. ఈ దురదల ప్రాబ్లం ఎక్కువ ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైతే మీకు దురదలు వస్తాయో, యూజువల్గా కొన్ని ప్లేస్లు ఉంటాయి. కొంతమందికి బ్యాక్ అంటే ఈ సుప్రా స్కాపులర్ రీజన్ అంటాం, అంటే ఈ పైన. ఇంకొంతమందికి కింద ఈ రిబ్ కేజ్ దగ్గర వస్తుంది, కొంతమందికి ఇన్సైడ్ ఆఫ్ ద థైస్ వస్తుంది, కొంతమంది బటక్స్ మీద వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి చేతుల్లో కూడా వస్తాయి, సడన్గా దురదలు వస్తాయి. ఈ ప్లేస్ మీ బాడీలో ఏ పార్ట్లో వస్తుందో ముందు ఐడెంటిఫై చేయండి. దానికి మీరు చేయాల్సింది పొగాకండి. పొగాకుని సిగరెట్ రూపంలో తాగడము, బీడీ రూపంలో తాగడము, లేకపోతే ఈ పాన్ మసాలాలో వేసుకొని ఒళ్ళు గుల చేసుకోవడం కాదు, పొగాకుని వేరే విధంగా వాడి మన హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు. అదే పొగాకు. ఈ పొగాకు కాడలు దొరుకుతాయి మీకు బయట, సపరేట్గా కాడలు. ఆ కాడలు తీసుకొచ్చి ఆ పొగాకు కాడల్ని కొబ్బరి నూనెలో నానబెట్టండి. నానడానికి టైం పడుతుంది, ఎందుకంటే అవి డ్రై అయిపోయి ఉంటాయి బాగా కాడలు. ఒక నాకు తెలిసి ఒక 72 hours మినిమం కావాలి, 3 రోజులు పైన పట్టవచ్చు ఆ కాడల క్వాలిటీని బట్టి. నానబెట్టిన తర్వాత అది దాన్ని తీసి దాన్ని అలాగే పేస్ట్ నూరండి, నూరి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మీరు అప్లై చేయండి. దాన్ని పెట్టుకోవచ్చు, ఆ పేస్ట్ చేసి సపరేట్ ఒక డబ్బాలో పెట్టేసుకోండి, అదేం పవర్ పోదు, ఉంటుంది, ఎందుకంటే 72 hours నానింది కాబట్టి. దాన్ని అప్లై చేయగలిగితే మీకు ఆ దురదలు తగ్గుతాయి. అలాగే ఇదే పొగాకు కాడల్ని, పొగాకు పెద్ద పెద్దవి దొరుకుతాయండి, ప్రెస్ చేసి ఉంటాయి మేబీ. ఆ పొగాకు చూసిన వాళ్ళు ఎవరు ఉంటారో తెలీదు, ఈ జనరేషన్ అయితే అసలు చూడరు, పాత జనరేషన్ తెలుసు. సో మీ అమ్మమ్మ తాత ఎవరో ఉంటారు కదా, ఇంట్లో పొగాకు వేసుకుంటుంటారు చూడండి, మీకు తెలియకుండా పొగాకు ఒక్క సున్నం వేసుకొని చేసుకుని వాళ్ళని అడిగితే చెప్తారు. ఓకే, సో ఆ పొగాకు తీసుకొని వచ్చి దాన్ని కాల్చాలి. ఘాటు వస్తుంది, విపరీతమైన ఘాటు వస్తుంది, అది కొంచెం జాగ్రత్తగానే కాల్చండి. దాన్ని కాల్చి ఆ మసి వస్తుంది కదా, ఆ మసిని మీరు కొబ్బరి నూనెలో కలిపేసి పెట్టుకోవాలి. ఇది కూడా చేయొచ్చు, అంటే అది చేయాలి ఇది చేయాలని కాదు, ఏదో ఒకటి మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేయొచ్చు. పొగాకుని విధంగా వాడుకోవచ్చు. ఇంకొకటి, పొగాకు లేదు ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటామో, పొగాకు ఎలా ఉంటుందో తెలియదు అంటే ఇంకొకటి ఉంది మన దగ్గర, వాము. వాము ఓమా అంటారు కదా, అది దొరుకుతుంది. ఆ వామును తీసుకొచ్చి మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే, దురదలు రాగానే కొంచెం నిప్పులు తీసుకోండి, నిప్పులు తీసుకొని నిప్పుల మీద వామ్ వేసేసేయండి. వామ్ వేసేసి దాన్ని పొగబట్టండి, ఆ వేడి వేడి పొగ వస్తుంది చూసారా పొట్టండి బాడీకి, ఇమీడియట్గా మీ దురదలు ఆగిపోతాయి. బెస్ట్ ఏంటని తెలిసా, నేను ఇందాక చెప్పాను చూసారా, అది వస్తుందేమో అని భయంతో వేసుకుంటారు ట్యాబ్లెట్ అని చెప్పాను కదా, ఆ కండిషన్లో ఉన్నవాళ్ళు మీరు స్నానం చేసి బయటకు రాగానే ఇమ్మీడియట్గా
నిప్పుల్లో కొంచెం వామ్ వేసేసి బాడీకి పట్టించేసి ఒక 5-10 నిమిషాలకు బట్టలు వేసుకోండి. ఆ రోజుకి మీకు దొరదలు రావు ఇంకా. అంటే కొంచెం ఇది సాంబ్రాన్ని పెట్టేవాళ్ళు, జుట్టుకి పెట్టేవాళ్ళు, చిన్నపిల్లలు పుడితే వాళ్ళకి కొంచెం సాంబ్రాన్ని పడతారు చూసారా, ఆ టైప్లో. మీరు చిన్నపిల్లలే ఏమవుతుంది, దాన్ని అప్లై చేసుకుంటే బాడీకి ఆ రోజు దొరదలు రావు. ఈ వాముని ఇంకో విధంగా కూడా వాడుకోవచ్చు. ఎలా అంటే ఇవేమో ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం వచ్చేటివి, మనకు పర్మనెంట్గా మీకు స్టెరాయిడ్ లెక్క పనిచేసేటివి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇటువంటి దురదలు రాకుండా చూసుకోవాలి అంటే ఈ వాము, బెల్లం ఈ రెండు తీసుకోండి, ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. తీసుకొని బాగా నూరేసేయండి, పేస్ట్లాగా చేసేయండి. దాన్ని పేస్ట్ చేసి చిన్న చిన్న ట్యాబ్లెట్లు చేసుకోండి, అంటే మిరియాల గింజంత ట్యాబ్లెట్లు చేసుకోండి. కొంచెం పెద్ద అయినా పర్లేదు, దానివల్ల నష్టం ఏం లేదు. ట్యాబ్లెట్ తీసుకొని అవి ట్యాబ్లెట్లను పక్కన పెట్టుకోండి, ఒక డబ్బాలో పెట్టుకోండి. ఏం చేస్తారంటే పొద్దున సాయంత్రం, పొద్దున ఒక ట్యాబ్లెట్టు, సాయంత్రం ఒక ట్యాబ్లెట్టు. ఆవాల నూనె ఉంటుంది కదా, మస్టర్డ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ ముంచి వేసేసుకోండి డైరెక్ట్గా. అంతే, ఇంకా నీళ్ళతో ఏం మింగొద్దు, డైరెక్ట్గా ఆవాల నూనెలు ముంచి దాన్ని వేసుకోవాలి. చాలు, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది అది, వెళ్ళి డైజెస్టివ్ సిస్టాన్ని క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా డీటాక్స్ అనేది జరుగుతుంది మీకు. దానివల్ల యూజువల్గా మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ బయటికి వెళ్ళేటువంటి ఫ్లేరప్ మెంటాలిటీలో మన నర్వస్ సిస్టాన్ని ఇరిటేట్ చేస్తాయి. దానివల్ల మనకు దురదలు పుడతాయి. దురదలు పుడితే మనం గీరుతాం కాదు, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, అందువల్ల అవి సబ్సైడ్ అవుతాయి. ఇది బాడీస్ రియాక్షన్ అంటాం. కాబట్టి ఇటువంటి కండిషన్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని సబ్సైడ్ చేయకుండా ఈ న్యాచురల్ మెథడ్లో కానీ మనం కానీ వాడుకోగలిగితే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అదే ట్యాబ్లెట్ మీరు రెగ్యులర్గా ట్యాబ్లెట్లు ఎలా వాడాలనుకుంటున్నారో అలాగే దీన్ని వాడుకోండి. ఈ వాము బెల్లం కలిపినటువంటి ట్యాబ్లెట్ మనం ఇంట్లో తయారు చేసుకున్న ట్యాబ్లెట్లు, వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరికైనా సరే ఇది ఇవ్వచ్చు, 10 సంవత్సరాల లోపల వాళ్ళకి మాత్రం ఇవ్వద్దు. 10 సంవత్సరాల నుంచి ఇంకెన్ని సంవత్సరాలైనా సరే వేసుకోవచ్చు, మీకున్నటువంటి సివియారిటీని బట్టి. మరీ సివియర్గా ఉందనుకోండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 వేసుకోండి, నష్టం లేదు. దీనివల్ల నష్టం లేదు, దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఆకలి బాగా అవుతుంది, తిన్నది బాగా జీర్ణం అవుతుంది, ప్లస్ మోషన్ కూడా ప్రాపర్గా అవుతూ ఉంటుంది, లివర్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది, ప్లస్ మీకు అసిడిటీ అల్సర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే గుడ్ ఫర్ యువర్ ప్యాంక్రియాస్ అంటారు, అంటే షుగర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. ఒక ప్రాబ్లంకి కోసం మనం తీసుకుంటే ఇంకా 10 ప్రాబ్లం తగ్గుతున్నాయి కదా, ఇంకెందుకన్నా కావాల్సింది ఏముందండి మనకు. ఒక్క దెబ్బకి 5-6 పెట్టలు పడిపోతాయి, 2 పెట్టలు కాదు, సరేనా? కాబట్టి దీన్ని మొదలుపెట్టండి. కాకపోతే ఒక్కటి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత కూడా ఒక్కటేసారిగా స్టాప్ చేయకూడదు, గ్రాడ్యువల్గానే దాన్ని కట్ చేయాలి. అలాగే ప్రాబ్లం ఉన్నప్పుడు మీ బాడీ రెస్పాండ్ కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇలా వేసుకోకుండా టక్కన మాయమైపోతాయి కాదు, ఎందుకంటే ఇవి స్లోగా రియాక్ట్ అవుతాయి. అందుకని మెల్లగా వాడుతుండే, మీ బాడీ దానికి అలవాటు పడాలి. మీ బాడీని అలా చేయలేదు కదా, ఇప్పటిదాకా మనం ట్యాబ్లెట్లు వాడడం అది ఇది వేసుకోవడం దానికి అలవాటు చేసాం కాబట్టి ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది. కానీ ఇవి కొత్త పదార్థాలు, బాడీకి మనం అలవాటు చేయనటువంటి, అందుకని ఈ మొదలుపెట్టినప్పుడు కొంచెం టైం పడుతుంది. అందుకని ఓపిక్గా వాడుకోవాలి. 1-10 రోజులు వాడితే గ్రాడ్యువల్గా మీకు వచ్చేటువంటి ప్రాబ్లం తగ్గిపోతూనే ఉంటుంది. తగ్గిపోయేదాకా వాడండి, తర్వాత స్టాప్ చేయొచ్చు. తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇంక 10 మందికి చెప్పండి అండి మీరే, సరేనా? అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.